Thank you.
రామన్న కీర్తన ఉన్నది. ఈ కథ ఎట్లున్నాగా మరి ఆనాడు ఆ సీతమ్మా లక్ష్మీదేవి బిడ్డ, నువ్వే నాకు పంచ ప్రాణం, కరిమిని బొమ్మల కంటిలోన కనుపాప రీతు. అయ్యో అయ్యా దాసీరు లచ్చవా బిడ్డను ఆ సీతల పెట్టింది అయినా కన్న ప్రేమ కన్నా ఓ సాధుకున్న ప్రేమ గొప్పదో అని ఎత్తుకుంటే ఆ బిడ్డకి ఆవు గేవని గేవరు ఎందుకంటే లంకంత ఇంటిలోనా అల్లరు లేని మేడల్లా అల్లరి అలిగిన సందము లొల్లి లేని మేడల్లా ఓ లొల్లి అలిగిన సందమాయన లక్ష్మీ నీవు నాకు పొద్దు పచ్చిపాలు పోయేవాడే అయ్యో బుజ్జవా.
చేసుకుంటే ఈ వారకు మళ్ళీ అయిందని అవతల వారం గురించి చెప్పరే. సీత మహాలక్ష్మి అవో నేను పెద్దదాన్ పెద్ద పెరిగినా మమ్మీ అనాలే. అవ నేను చెప్ప చెప్ప పెద్ద పెరిగినప్పు చెప్పన తిరుగుతున్నా అబ్బో నాకు బంగారు పళ్ళని తెచ్చి అలా ఉడక అన్న వేసి ఇక ఉడుకు పాయి పోసి ఇంగల్ల ఊనె పోసి ఊనె కాదు నూనె బంగారు పళ్ళని తీసుకొచ్చి ఇదే మన లక్ష్మి రోజు 8,000 రూపాయలు తెస్తాను ఇంకో ఈ పొక్క పోయిన పల్లె ఇవ్వ ఆచరి బిడ్డు ఇదే మన లక్ష్మి ఇంకో 7 వరకు ఈత దొరకదు ఇంకో ప్లాస్టిక్ అయితే ఈత కూడా దొరకదు బిడ్డ ఇంకో 7 వరకు అబ్బోనే పాలు పోసి పరవాన్న వేసిన ఇలా బిడ్డ సీతమాలక్ష్మి అమ్మో ఇవ్వ నీకు పాలు పోసి పరవాన్న వేసిందమ్మా అల్లొక్కటి అయ్యాలో పరవాన్నంలో ఏమి వేసుకోవద్దు నా ఇష్టం ఎయ్యి మరి ఏమి వేయాలి అల్లం కొంచెం సరే బుడ్డ వర్గల కూర వేసిన బిడ్డ అమ్మో అల్లొక్కటి అయ్యాలో మళ్ళీ ఏం చేయవా అలక బోనం పోయిపోయి గోరపాయి అంటే ఆవుల పాలు ఉన్నాయి గొర్ర పాలు ఉన్నాయి బర్ర పాలు ఉన్నాయి ఆఖరికి తప్పుగా మునకు మబ్బులు పడితే ఉప్పు సొమ్ము గాడిద పాలు ఉంటాయి ఈ గోరపాయి సలిగంజి పోసిన బిడ్డ అమ్మో అమ్మో బంగారం నాని బంగారం ఏం కావాలరా వాళ్ళ బరే బుర్రు పోయి బరే బుర్రు ఎట్లా కావాలి అమ్మ తెల్లగా తట్టలు తట్టలు గడ్డలు కట్టగలరు అది బరే పెరుగు సరే బరే పెరుగు పోసిన అలక నరాలు వెళ్ళి సాడిపోయి వెళ్ళి ఒకటి వెళ్ళి సాడు ఎక్కడికి అది పచ్చి పులుసు చికెన్ తో తిన్నాక తర్వాత అంచులు పోసుకున్నదాన్ని అయితే వాళ్ళు పోసు పెట్టిదే దాన్ని పోసు పెట్టకుంటే ఉత్త పచ్చి పులుసు ఉత్త పచ్చి పులుసానా ఉత్త పచ్చి పచ్చి పోసిన బిడ్డ సరే ఇంకేమన్నా అరటి పండు పేరు అంకర పండు బిడ్డు అందుకే అన్నరమ్మా ఉడికి ఉడుకని అన్నం ఎంతో ఋషు అనర్చి అనరాక అచ్చిరాని మాట నువ్వు అంత ఋషి అన్నడమ్మా పోయకుండా అదే పడతానే బిడ్డ పోయకుండా పడతానే యా బిడ్డ రావే ఎత్తుకుంటది
అక్కడ సార్ ఉంటాడు ఆ సార్ మాత్రమే పంతులు అయ్యి అక్షర జ్ఞానం నేర్పుతావు నీకు బిడ్డ నీకు చక్కగా చదువుకుంటే నౌకరొస్తుంది కలెక్టర్ నౌకరొస్తుంది నీకు ఆఖరికి కండక్టర్ అన్న వస్తుంది జాబ్ ఆడంటే ఆయన సరిపోయి నూటకు 5 రూపాయలు తీవ్ర కన్నా వచ్చే 50 చెప్పరాజు.